అంటే జగన్ గారి స్ట్రాటజీ ఇప్పుడు బీజేపీ ఫాలో అవుతుందేమో మరి అంటే నమ్ముకున్న వాళ్ళతో నాశనం అవడం అనేది ఆంధ్రాలో వాళ్ళకి శాపం ఏమైనా ఉందేమో తెలియదు బండి సంజయ్ గారు కూడా ఈ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు మీకు బైబిల్ కావాలా భగవద్గీత కావాలనే సంచలన కామెంట్స్ కూడా చేసేశారు 100 సార్లు వకీల్ సాబ్ వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు కానీ ఆ దాని మీద మాత్రం వాదనలే నడిపిస్తున్నారు కానీ జడ్జిమెంట్ లేదు బీజేపీ సెకండ్ ప్లేస్ కోసం ఈ పోరాటం చేస్తుంది అనుకోవాలా లేదంటే గెలుపు కోసం ఇక వాళ్ళు కూడా మేబీ డిసైడ్ అయిపోయి ఉండొచ్చు కట్టాగ ఓడిపోతాం ఈ సిచువేషన్ వచ్చాక కాబట్టి గాని ఇంట్లో ఈసారికి మనం వాళ్ళ చెడగొట్టుకున్నట్టు ఎందుకు లాంగ్ రన్నింగ్ లో తిరుపతి బైపోల్స్ లో బీజేపీ అలాగే జనసేన టీడీపీ మూడు ఒకే అజెండాతో వెళ్తున్నాయా ఒకటి ఏంటంటే తిరుపతి అనేటువంటిది భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది స్థానిక ఎన్నికలు అనేటువంటి దాంట్లో ఇంకా అంటే వైసీపీకి ఇప్పుడు బీజేపీ జనసేన టార్గెట్ ఏం కాదు కదా వైసీపీ కంప్లీట్ ఫోకస్ అంతా టీడీపీయే అన్ని చోట్ల జనసేనకి టికెట్ ఇవ్వమంటే ఎట్ట ఉంటుంది తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు లేకపోతే ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ ఉన్నారు కాబట్టి మాకు ఏంటంటే ఇస్తారా అంటే ఇక్కడ బీజేపీ అంతర్గతంగా అయితే చాలా క్లారిటీతో ఉంది తిరుపతి ఉప ఎన్నికల్లో అనేది డేరింగ్గా చెప్పలేని పరిస్థితి చెప్పలేకపోతున్న పరిస్థితి కాస్త మధ్య మార్గంగా మాట్లాడే లక్ష్మణ్ ఇల్లే కానీ బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వాళ్ళందరూ ఏం చెప్పారు ఒక రకంగా సమయం లేదని చెప్పాలేమో ఆల్రెడీ జనవరి వచ్చేసింది ఖచ్చితంగా మార్చిలో అయితే జరగాలి ఆరు నెలల్లో కాబట్టి మధ్యలో ఒక నెలే టైం ఉంది ఈ కుర్రోళ్ళ టెంపర్మెంట్కి తగ్గట్టుగా పవన్ ప్రవర్తిస్తున్నట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అధికార పార్టీ మాత్రం అధికారికంగా అయితే అభ్యర్థిని ప్రకటించలేదు భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు నువ్వు ఎంత అవునన్నా కాదన్నా తెలుగుదేశానికి ఫేవరిజం అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెడుతున్నారు అన్న ఫీలింగ్ పోతున్నా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు ఒకవేళ జనసేన బరిలోకి దిగితే ఈ వైసీపీ లక్ష్యం నెరవేరుతుందా లేదంటే బీజేపీ బరిలోకి దిగితే వైసీపీ అనుకున్న సాధించవచ్చా ఎందుకు కన్ఫ్యూజన్ చేయాలి ఏం జగన్ తెలివి తక్కువడే అనౌన్స్ చేశాడా లేకపోతే చంద్రబాబు తెలివి తక్కువడే అనౌన్స్ చేశాడా వాళ్ళు ఏమైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా